రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని రకుడు డంప్యార్డ్లో మంగళవారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసుల్లో స్వాధీనపరుచుకున్న 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయిని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతులు కాల్చి బూడిద చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య గంజాయి. ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేతుల నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ యాదగిరి, టౌన్ సిఐ రఘుపతి సిబ్బంది ఉన్నారు.